లక్ష్యం పేటలో ప్రస్తుతం జరిగిన నరమేధంలో స్త్రీలు ఈ రోజు కూడా యుద్ధ భూములోనే ఉన్నారు. ఎందుకంటే చాలా విషయాలు మా గురువులు మిత్రులు చెప్పారు. కొన్ని విషయాలు మీ దృష్టిని తీసుకొస్తాను. అక్కడ కీలక పాత్ర పోషిస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విషయాల్లో 2004లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దళిత మహిళ అక్కడ యునానిమస్ గా సర్పంచ్ ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది. సింహాచలమ్మ అనే ఆమె సర్పంచ్ గా నిలబెట్టారు. సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత ఈ బొత్స వాసుదేవ నాయుడు ఎక్స్క్యూజ్ గా ఎవరైతే ఉన్నాడో ఆయన పిలిచి, ఆయన వర్గం వాళ్ళు పిలిచి చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోండి, ఇక్కడ పనులు మేము చూసుకుంటాము, కావలసిన ఈ వేలుగుంటుంది మేము వేస్తామని చెప్పడం జరిగింది. అయితే సింహాచలమ్మ కానీ సర్పంచ్ సింహాచలమ్మ కానీ ఆమె భర్త గంగులు కానీ ఆ విషయాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. కాదు, మేము ఉంటాం ఇక్కడే, హైదరాబాదు కానీ చెన్నై కానీ వరుస వెళ్ళిపోము అని చెప్పడం జరిగింది. అలా అక్కడి నుంచి కక్షలు కొంచెం ఎక్కువయ్యాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ 2 సంవత్సరాల నుంచి అలా అలా కక్షలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దళితులు కానీ దళిత స్త్రీలు కానీ వాళ్ళ మాట వినని స్టేజ్ దాటిపోయారో అప్పటి నుంచి కూడా ఎన్ఆర్ఐడిఏ పథకాన్ని రద్దు చేశారు, అక్కడున్న పెన్షన్స్ రద్దు చేశారు, అక్కడున్న రేషన్ కార్డ్స్ రద్దు చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేని విధంగా కనీసం వాళ్ళ భూముల్లో కూడా పని ఇవ్వకుండా 10 కిలోమీటర్ల పైనే నడిచేది వాళ్ళు పనులు చేసుకునే దౌర్భాగ్య స్థితికి వాళ్ళని నెట్టారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకి పోలీసు అధికారులకి వాళ్ళపై జరిగిన దాడి గురించి, వాళ్ళకున్న వేదన గురించి ఈ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా కోండ్రు మురళి బొత్స సత్యనారాయణ దృష్టికి కూడా తీసుకొచ్చారు. అవన్నీ ఒక ఎత్తైతే జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళపై జరిగిన దాడులకు సంబంధించి కానీ, వాళ్ళపై జరుగుతున్న వేదనకరమైన విషయాలకు సంబంధించి కానీ, ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఏ కోసైనా పట్టించుకోలేదు. అంతేకాకుండా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జరగాల్సిన పరిస్థితుల్లో ఆ వీళ్ళ మీద జరిగిన దాడులకు సంబంధించి కేసులు పెట్టినా కూడా ఆ కేసులు ఎక్కడ మొదలకంటూ తుదికంటూ ఎక్కడా కూడా మనకు కనిపించవు. అంటే ఈ విషయంలో ఇంత నరమేధం జరిగిన తర్వాత బొత్స వాసుదేవరాయని అరెస్ట్ చేయాలి, ఆవు శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలి, అంతేకాకుండా అక్కడ స్పెషల్ కోర్టుని వెంటనే పెట్టి సంవత్సరం తిరగకుండానే ఈ కేసుని తక్షణం స్పీడీ ట్రయల్ చేయాలి. ఎందుకనంటే మన కళ్ళ ముందు కారం చేడు కనిపిస్తూ ఉంది, చుండూరు కనిపిస్తూ ఉంది. ఈ రోజు మీరు అందరూ పేపర్లో చూసుంటారు, చుండూరుకు సంబంధించి పీపీకి సంబంధించిన విషయాలు ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అడిషనల్ పీపీకి సంబంధించింది కూడా ఈరోజు పేపర్లో వచ్చింది. అంటే 24 సంవత్సరాల తర్వాత చుండూరు నరమేధం జరిగిన తర్వాత ఆ పీపీకి సంబంధించిన విషయాలు, ఆ కేసుకు సంబంధించిన విషయాలు ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంత మోడర్న్ సొసైటీలో దళితులకు ప్రత్యేక చట్టం అంటా ఉన్నాం, ఎస్సీపీ అంటా ఉన్నాం, ఇన్ని పరిణామ క్రమాలు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి నరమేధం జరిగిన విషయంలో తక్షణం స్పీడీ ట్రయల్గా ఈ కేసును విచారించాలి, సంవత్సరం తిరగకుండా ఈ కేసును త్వరితగతిన జడ్జిమెంట్ ఇవ్వాలి అనేది మా ప్రధాన డిమాండ్స్లో ఇంకొక డిమాండ్. అంతేకాకుండా అక్కడున్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు కానీ పోలీసులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎన్నోసార్లు వీళ్ళు కేసులు పెట్టారు, చచ్చిపోయారనుకుని వీళ్ళని వదిలేసరిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కోపలలు ఉన్నాయి, కనీసం 15-20 చచ్చిపోయారనుకుని కొట్టేసరిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఆ విషయాలకు సంబంధించి దళిత స్త్రీలకి జరిగిన అవమానాలకు సంబంధించి ఈ 2 సంవత్సరాల పరిణామ క్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు పెట్టిన కేసులు ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేది వాళ్ళు అనేదాన్ని కూడా తప్పనిసరిగా ప్రభుత్వం ఈ జడ్జిమెంట్స్ రూపంలో కూడా తప్పనిసరిగా దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో జూబ్లీహాల్లో ముకుల్ వాసినిక్ గారు వచ్చినారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఫ్యూచర్ ఎలా ఇంప్లిమెంటేషన్ జరగాలి అనే దాని మీద మన సెంట్రల్ మినిస్టర్ వచ్చి అందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నరమేధం జరిగిన లక్ష్మీపేట గురించి తప్పనిసరిగా మాట్లాడాలనేది ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళడం అనేది కూడా జరిగింది. మీ పత్రిక ముఖంగా కూడా ఆ ముకుల్ వాసునిక్ గారిని వీలైతే లక్ష్మీపేటను సందర్శించారు, అలాంటి వాళ్ళు సందర్శిస్తేనే అక్కడ యుద్ధ భూమి ఎలా ఉంది, నెత్తురుతో ఉన్న ఇంకా నేల ఎలా ఉంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక్కడున్న పాలకులు ఎంత వేదనకి
దళితులను గురి చేస్తున్నారు, దళిత స్త్రీలు పడే వేదన అనేది ఏంటో కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి పత్రికా ముఖంగా మేము మీకు విన్నవించుకునేది ఏంటంటే, ముకుల్ వాసుని గారు లాంటి వాళ్ళని తప్పనిసరిగా లక్ష్మీపేట వెళ్ళి పర్యవేక్షించాలి, ప్రదర్శన అక్కడ పర్యటన జరపాలి, అక్కడ దళితులతో దళిత స్త్రీలతో మాట్లాడాలనేది మాకు ప్రధాన డిమాండ్ గా ఉంది. అంతేకాకుండా మిగతా ఎక్యూజ్డ్ అరెస్ట్ కాకముందే మిగతా వాళ్ళకి బెయిల్స్ ఇవ్వకుండా ఎక్యూజ్డ్ మొత్తం అరెస్ట్ అయ్యే వరకు, రీసెంట్ గానే హర్యానాలో ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇలాంటి నరమేధం జరిగిన దాని మీదే, మిగతా ఎక్యూజ్డ్ అరెస్ట్ అవ్వకుండా అక్కడ ఉన్న స్త్రీలు ఎవరైతే అరెస్ట్ అయ్యున్నారో వాళ్ళని ఎవరికి కూడా బెయిల్స్ శాంక్షన్ కాకూడదు అనేది కూడా మా డిమాండ్. ఇలాంటివి చాలా డిమాండ్స్ తో మేము వెళ్తూ ఉన్నాం. దానిలో భాగంగానే 4వ తారీఖున మేము అన్ని కలెక్టరేట్స్ ని ర్యాలీలుగా వెళ్లి కలెక్టర్స్ కి వినవించాలి, అన్ని జిల్లాల్లోనూ మేము ఈ విషయాన్ని ఉద్యమం రూపంలో ప్రవేశపెట్టాలనేది అనుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా అక్కడ ఉన్న వేదనలు ఏవైతే ఉన్నాయో ఆ వేదనలన్నింటినీ పరిశీలించాల్సిన వ్యక్తి ఒకే కులం అని చెప్పుకునే కొండ్ర మురళి ఎవరైతే ఉన్నారో అతన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ మేము కాపాడేది లేదు. నిందితులుగా వారిని కూడా మేము గుర్తించాలని కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కులం కార్డులను ఉపయోగించి, కులం పేరుతో ఉపయోగించి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ సంబంధించి ఈ పదవులు ఏవైతే పొందారో, పదవులు పొందిన తర్వాత వాళ్ళు ఒకడు కాపు వారసుడు, ఒక కమ్మ వారసుడు, ఒకడు రెడ్డి వారసుడు అవుతున్నాడు. వాళ్ళు మా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ కారు కానేరు. వాళ్ళు మా బిడ్డలుగా కావాలని అంటే తప్పనిసరిగా లక్ష్మీపేటలో నిందితులను అరెస్ట్ చేసి ప్రజల పక్షాన, మానవ పక్షాన వారిని నిలబడాలి అని ఈ పత్రికా ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.